పాటలలో చాలా గొప్ప శక్తి ఉంటుంది. పాటలు మనిషిని మారుస్తాయి. నా పాట విని మారిన బోధకుల్లో పాటలలో చాలా గొప్ప శక్తి ఉంటుంది. పాటలు మనిషిని మారుస్తాయి. పాటలు మనుషులను ఉజ్జీవింపచేస్తాయి. పాటలు మనిషిలో పరివర్తన కలిగిస్తాయి. పాటలకు అంత మహత్తరమైన శక్తి ఉంది. నేను ఉదయమే మీతో చెప్పాను, ఒక యవనస్తుడిగా ఒక స్టూడెంట్స్ రిట్రీట్ ని పాడు చేద్దామని వెళ్ళాను. ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ప్రాతః శాఖ సాయం శాఖ నడిపిస్తూ కాకి నిక్కర వేసుకుని తెల్ల బనియన్ వేసుకుని గ్రౌండ్లో చేతులు ఇట్లా పెట్టుకుని నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందు భూమి సుఖం వర్ధితోహం అని శ్లోకాలు వల్లిస్తూ ఒక ఆర్ఎస్ఎస్ వాడుగా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న నేను యేసు ప్రభు వైపు ఆకర్షించబడ్డానికి ఒక పాట కారణం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ అనే పాట చేత నేను ప్రభు వైపు ఆకర్షితుడను అయ్యాను. మీ పాటలు విని మారు మనసు పొందాము అని ఎవరైనా మీ వద్దకు వచ్చి సాక్ష్యం చెప్పారు అయ్య గారు? చాలా సార్లు చెప్పారు. నా పాట విని ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో ప్రేమ విని మారిన బోధకుల్లో పిఎస్ స్వామి నా పాట విని ప్రభు చేత ఆకర్షింపబడ్డా, ప్రభు ప్రేమ చేత ఆకర్షింపబడ్డాడు. గొప్ప బోధకుడు సాక్ష్యంలో చెప్తాడు. దేవరాజన్న రాసిన పాట నన్ను ప్రభులకు నడిపించిందని చాలా చోట్ల సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడైనా కలిశారు అయ్య గారు ఈ మధ్యలో? ఆయన ఈ మధ్యలో కలవలేదు, కానీ అంతకు ముందు కలిసి పనిచేసాము. కాకినాడలో మరి లారన్ ఫెలోషిప్ వాళ్ళు పెద్ద మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్లో కలుసుకున్నాము. అలాగే యూ మీటింగ్స్లో చాలాసార్లు కలుసుకున్నాం.